హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిక్స్ ఫ్లేవర్స్ బై సంగీత. నేను మీకు ఈరోజు క్యాబేజీ వడలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ క్యాబేజీ వడలు క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇవి ఆయిల్ని కూడా చాలా తక్కువగా అబ్జార్బ్ చేసుకుంటాయి. ఈ క్యాబేజీ వడలని ఈజీగా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి ఈవినింగ్ స్నాక్ లాగా తినడానికి చాలా బాగుంటాయి. ప్రిపరేషన్లో ముందుగా ఇక్కడ నేను 1 కప్పు శనగపప్పును తీసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకొని 2 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తరువాత మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని 3 to 4 అవర్స్ పాటు సోక్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 అవర్స్ తర్వాత చెక్ చేసుకుంటున్నాను. పప్పు చక్కగా నానింది. పప్పును ఇలా జెల్లీలోకి వడగట్టుకోవాలి. పప్పును ఇలాగే జెల్లీలో 10 to 15 మినిట్స్ పాటు ఉంచినట్లయితే ఎక్స్ట్రా వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది. పప్పులో వాటర్ లేకుండా కంప్లీట్గా డ్రైగా ఉంటేనే వడలు క్రిస్పీగా వస్తాయి. పప్పును ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులో నుంచి 1 టేబుల్ స్పూన్ పప్పును అలాగే ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి, అల్లం, 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ మెత్తగా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసుకుంటే వడలు క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ నేను 2 కప్స్ క్యాబేజ్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను. క్యాబేజ్ని గ్రేట్ చేసినట్లయితే వాటర్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది, కాబట్టి ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న శనగపప్పు మరియు పక్కన పెట్టుకొని ఉంచుకున్న శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకొని ఉంచుకున్న కరివేపాకు, కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా బియ్యపిండిని యాడ్ చేసుకోవడం వల్ల బియ్యపిండి ఇందులో ఉండే ఎక్స్ట్రా మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. దీనివల్ల వడలు క్రిస్పీగా వస్తాయి. అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనకు కావలసిన సైజులో ఇలా ముద్దలను చేసుకోవాలి. ఇలా ముద్దలను చేసుకొని ఉంచుకున్నట్లయితే వడలను ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దానిపైన వాటర్ అప్లై చేస్తున్నాను. పిండి ముద్దను పెట్టుకొని ఇలా పలుచగా ఒత్తుకోవాలి. ఎడ్జెస్ క్రాక్స్ ఏమీ లేకుండా ఒత్తుకోవాలి. ప్రాక్టీస్ ఉన్నట్లయితే చేతిపైన ఒత్తుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పాలిథిన్ కవర్ పైన అయితే వంట కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఇలా వడలని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వెంటనే కదల్చకుండా 5 to 10 సెకండ్స్ తర్వాత తిరగేసుకోవాలి. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వడలని స్లోగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నట్లయితే చల్లారిన తర్వాత కూడా క్రిస్పీగా ఉంటాయి. ఇలా అన్ని వడలని ప్రిపేర్ చేసుకున్న తర్వాత పైనుంచి చాట్ మసాలాని స్ప్రింకిల్ చేసుకుని తింటే చాలా బాగుంటాయి. ఈ వడలు చాలా క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి ఇలాగే తిన్నా బాగుంటాయి, లేదా సాంబార్, దాల్ రైస్లోకి సైడ్ డిష్ లాగా తినడానికి కూడా చాలా బాగుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.